హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి రెండు పోయేలా గ్లాస్ గ్యాస్ స్టవ్ చూడండి మీకు ఎప్పుడైనా మంట తక్కువ వస్తుందా ఫైరింగ్ ప్రాబ్లం ఉందో చూడండి మీకు ఇటువంటి ప్రాబ్లం ఉంటే చూడండి షార్ట్ కట్ ద్వారా మీకు ఐదు సెకండ్ల మాకు ఈజీగా రిపేర్ చేసే ట్రిక్ మీకు చెప్తాను ఆ విధంగా రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ప్రాబ్లం వచ్చాము ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది చూస్తూ ఈ వీడియోలో చూడండి మన గ్యాస్ స్టవ్ పొయ్యిలో మంట సరిగా రావడం లేదు అంటే లో ఫైర్ అంటే మంట చాలా తక్కువ వస్తుంది అప్పుడప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒకసారి మీకు ప్రాబ్లమ్ చూపిస్తాను గ్యాస్ స్టవ్ వెలిగించి చూడండి మీ దగ్గర గ్యాస్ స్టవ్ ఏదైనా ఉండేయండి చూడండి ఫిస్టేజ్ ఏ కంపెనీ అయినా సరే ఈ విధంగానే ఉండాలి రిపేర్ అంతా సేమ్ ఓకే ఈ విధంగా నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను ఆ విధంగా చేసుకోండి ఫస్ట్ నేను గ్యాస్ స్టవ్ వెలిగి చూపిస్తాను పెద్ద పొయ్యి కొద్దిగా మంట తక్కువ వస్తుంది దీనికన్నా ఇంకా ఇది చాలా తక్కువ వస్తుంది చిన్న పొయ్యి చూడండి ఫస్ట్ మనం పెద్ద పొయ్యిని వెలిగించాం ఓకేనా తక్కువ వస్తుంది మంట ఇప్పుడు చిన్న పొయ్యి చూడండి ఇంకా చాలా తక్కువ వస్తుంది చూసారా ఇక్కడ నేను ఫుల్గానే పెట్టినాను చూడండి ఫుల్గానే ఉంది ఇది తగ్గించాను ఇది పెంచాను ఫుల్గానే ఉంది చూడండి ఇక్కడ కూడా నేను చూడండి తగ్గించాను తగ్గిందా ఇప్పుడు చూడండి ఫుల్గానే ఉంది ఈ విధంగా మనం ఉండాల్సిన మంట చూడండి చాలా తక్కువ ఉంది ఈ విధంగా రిపేర్ వస్తూ ఉంటుంది దీన్ని మనం షార్ట్ కట్ ద్వారా రిపేర్ చేద్దాం ఇటువంటి ఒక వైర్ తీసుకోండి కరెంటు వైర్ ఏదైనా సరే మీరు తీసుకున్న తర్వాత మనకు చూడండి చిన్న పొయ్యి అయినా సరే పెద్ద పొయ్యి అయినా సరే ఎటువంటి పొయ్యి అయినా సరే ఈ విధంగా మనకు దీంట్లో చిన్న చిన్న లీడ్స్ ఉంటాయి ఈ లీడ్స్ మనకు ఈజీగా మనకు క్లీన్ చేసుకోవచ్చు షార్ట్కట్ ద్వారా మీకు చిన్న పొయ్యిని ఈ విధంగా మీరు వైట్తో రిపేర్ చేసుకోండి మనకు చిన్న పొయ్యిలో నట్టు చూడండి ఇటువంటి నట్టు ఉంటుంది చిన్న లోపల మనకు గ్యాస్ వచ్చినట్టు ఇది ఓకేనా ఇటువంటి నట్లో మనకు ఈ హోల్ చిన్నదిగా ఉంటుంది దీంట్లో మనకు పిన్నిస్ పట్టదు ఇటువంటి మన పిన్నిస్ ఉంది కదా ఈ పిండిస్ని మనం ఈ హోల్లో ఈ విధంగా సెట్ చేస్తే కరెక్ట్గా లోపలికి పోదండి ఇది స్టక్ అయిపోతుంది మనకు ఈ విధంగా మనకు లోపలికి పోదు ఎందుకంటే ఈ హోల్ చిన్నదిగా ఉంటుంది దీన్ని మనం రిపేర్ చేయాలని చూడండి మనం ఇటువంటి వైర్ తీసుకోవాలా ఇటువంటి ఒక వైర్ తీసుకోండి కరెంట్ వైర్ ఏదో అయినా సరే చూడండి ఇటువంటి వైర్లో చూడండి మనం రెండు లీడ్స్ తీసుకోవాలి ఒకటైన రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్లో ఈ విధంగా ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసే ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే ఈజీ క్లీన్ అయిపోద్ది ఓకే అదే విధంగా మనం ఈ పొయ్యిని రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్ రిపేర్ మీరు ఏ రిపేర్ చేసినా పర్లేదు చూడండి మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి సేఫ్టీ పని మన గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలా ఏ రిపేర్ అయినా చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి రెగ్యులేటర్ కుదిరితే రెగ్యులేటర్ తీసేయండి ఆఫ్ చేసిన తర్వాత మీరు పైన ఉన్న ఈ సామాన్ తీసేయండి స్టవ్ మీద చూడండి సామాన్ తీసేసిన తర్వాత మీరు ఈ విధంగా నిలబెట్టుకోండి మీరు గ్యాస్ స్టవ్ని స్టవ్ని ఈ విధంగా పైకి నిలబెట్టిన తర్వాత చూడండి మనకు చూడండి ఇక్కడ బర్నలు ఉంది కదా ఈ బర్నర్ల పైన మనకు గ్యాప్ కదా ఈ గ్యాప్లో మనకు నట్టు ఉంటుంది ఆ నట్ ఉంది కదా ఈ నట్లో మనకు హోల్ ఉంది ఆ హోల్లో మనకు ప్రాబ్లం ఉంది ఈ నట్లో మనకు డస్ట్ ఉంటుంది ఏదైనా ఆ నట్ని మనం క్లీన్ చేయాలా మనం క్లీన్ చేసేదానికి చూడండి మీరు పిన్నిస్ వాడుతూ ఉంటారు పిన్నిస్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ పిన్నిస్ ఒకసారి మనకు సరిగ్గా సెట్ కాదు పెద్ద పొయ్యి అయితే ఈజీగా రిపేర్ చేయగలుగుతాం చిన్న పొయ్యి అయితే మనకు కొద్ది కష్టంగా ఉంటుంది హోల్లో సరిగా మనకు పోదు అనుకోండి అటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తారంటే ఇటువంటి వైర్ వాడండి ఇటువంటి వైర్ని మీకు ఈజీగా మీరు ఆ హోల్ క్లీన్ చేస్తుంది ఈజీ క్లీన్ అవుతుంది ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది ఎలా క్లీన్ చేయాలి వీడియోలో చూపిస్తాను ఆ విధంగా మీరు క్లీన్ చేసుకోండి మీరు ఏ వస్తువులు తీయకుండా మీకు షార్ట్ కట్లో ఐదు సెకండ్లోనే ఊరికే ఐదు సెకండ్లో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఐదు సెకండ్లో చిన్న వైర్తో మీరు ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ వైర్ని మీరు ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు లీడ్స్ ఉంటాయి రెండు లీడ్స్ని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి బాగా మెలేయండి మెలేసిన తర్వాత కొంచెం మనకు స్టాండర్డ్గా కమ్మీలా తయారవుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం యూ షేప్లో మనం బెల్ట్ చేసినాము వీ షేప్ అనుకోండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నొప్పిలో హోల్ ఉంది కదా అంటే మనకి ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్ లో మనం ఈ విధంగా వైర్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం కరెక్ట్గా ఈ హోల్లో ఈ విధంగా హోల్లో సెట్ చేసి ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయండి వైర్ని రెండు మూడు సార్లు ఈ విధంగా లోపలికి బయటికి ఈ లోపలికి బయటికి తీయండి ఈ విధంగా ఈజీ క్లీన్ అవుద్ది అంతే అప్పుడు మనకి ఏమవుద్ది అంటే ఐదు సెకండ్లు ఈజీగా రిపేర్ అయిపోద్ది అప్పుడు మన లోపల ఉన్న డస్ట్ కూడా ఏమైనా ఉన్నా కూడా మొత్తం పొయ్యి మనకి ఈజీ క్లీన్ అవుద్ది మనం చిన్న పొయ్యిని క్లీన్ చేస్తాం పెద్ద పొయ్యి కూడా మనం సరిగ్గా మంట రావడం లేదు ఈ పొయ్యిని కూడా మనం క్లీన్ చేద్దాం రెండు పొయ్యిలు చెక్ చేద్దాం ఇప్పుడు క్లీన్ చేసి ఇక్కడ దీంట్లో మనకు నట్టు ఉంది కదా సేమ్ అలా ఆ విధంగా నట్టు ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా నట్టు ఉండేదాన్ని మనం క్లీన్ చేయాలా ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేస్తాం పెట్టి ఈ విధంగా లోపలికి బయటికి ఈ విధంగా రఫ్ చేయండి కొంచెం లోపలికి బయటికి ఐదు సెకండ్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయింది ఇది కూడా చెక్ చేసి చూపిస్తాను రెండు పొయ్యిలు క్లీన్ చేసేసాను ఇప్పుడు నేను క్లీనింగ్ అయితే చేస్తాను ఇప్పుడు మనం స్టవ్ నార్మల్గా పెట్టి వెలిగి చూపించేస్తాను మీకు ఏ విధంగా వెలుగుతుంది పోయి మీకు తెలుస్తుంది అంటే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు రెగ్యులేటర్ ఆన్ చేయాలా ఆన్ చేసిన తర్వాత చెక్ చే చెక్ చేసి చూపిస్తాను మన గ్లాస్ గ్యాస్ స్టవ్ రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం మంట వెలిగి చూపిస్తాను ఫస్ట్ మనకు ఫైరింగ్ రావడం లేదు కదా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నేను చిన్నపోయి వెలిగిస్తాను ఇదే కదా మనకు ప్రాబ్లం ఉండింది ఫస్ట్ చూడండి మంట పెరిగింది ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఈ పెద్ద పొయ్యి కూడా వెలిగి చూపిస్తాను ఇది కూడా మనకు మంట తక్కువ ఉంది ఫస్ట్ ఇప్పుడు మనం చూడండి రెండు బాగా పెరిగిపోయినాయి మంటలో రెండు బాగా ఫైరింగ్ పెరిగిపోయినాయి ఈ విధంగా మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇంత మంట లేదు చూసారు కదా చూడండి పెద్ద పొయ్యిలో ఇంకా మంట ఎక్కువ వస్తుంది చిన్న పొయ్యిలో మనకి అసలు మంటే రావడం లేదు ఇప్పుడు మంట బాగా వస్తుంది చూసారా ఈ విధంగా సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మనం చాలా ఈజీగా షార్ట్ కట్ ద్వారా ఈ విధంగా మనం రిపేర్ చేయొచ్చు ఈజీగా రిపేర్ అయిపోతుంది ఎప్పుడు కూడా మీ పోయి మంట సరిగ్గా రాకపోయినా ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా అయిపోతుంది ఒక చిన్న వైర్ దగ్గర ట్రై చేయండి ఎప్పుడైనా మీకు వర్కౌట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్ గ్యాస్ స్టౌ సంబంధించి రిపేర్ అయినా చాలా చేశాను చూడండి మీకు ఎటువంటి రిపేర్ కావాలన్నా చూడండి నా ఛానల్ ఉంటే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే చూడండి డిస్క్రిప్షన్లో ఎన్ని స్క్రీన్లో ఇచ్చేస్తాను ఆ నుంచి కావాలంటే మీరు చూసి మీరు ఆ రిపేర్ ఉంటే మీరు ఈజీగా చేసుకోండి ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి నా ట్విట్టర్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు లింక్స్ కానీ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను ఓకే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్ వస్తే ఇంకోసారి కలుస్తున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్